नमस्कार साक्षी पत्र विश्लेषण मुख्य कार यूपी टू समाजवादी नेतृत्व में कूटमी मदत टीआरएस प्रचार वर्किंग प्रेसिडेंट केटीआर नेतृत्व में बृंदम अंटू चुप्त बीजेपी रईत व्यतिरेक विधान वैफल्य प्रधानास्त्रा नेलागर प्रचार शेड्यूल पै स्पष्टता बीजेपी व्यतिरेक शक्त ऐक्यता कोसम सदस्य इक मन को मो 2.64 लक्षल के देश में 24 गंटल 2.64.201 करोना के नमोदे दी तो मोतम केस संख्य 3,65,82,129 इक भद्रपरचन पुरवंतम का कोडल पग नगल अति वो भद्रपरते अभी सेक्शन 498 ए सुप्रीम कोर्ट स्पष्ट चेसी ब्रिटन तदुपरी प्रधान मनोड़ ब्रिटन प्रधान पदवी रेस भारतीय संतति की चंदन ऋषि सुमन सुनक उन्नट्लु प्रचार सागत दक्षिणाफ्रिका टेस्ट सीरीज भारत तो जगह मूडो टेस्ट 7 विकेट्ल तेड़ విజయాన్ని సాధించింది 2.1 సిరీస్తో సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా ఇక భోగి వెలుగుల్లో ఊళ్ళు కలకల పల్లెల్లో జోరుగా సంక్రాంతి సంబరాలు ఇక గాలికి గాలం వేస్తూ ఆకాశానికి రంగులు అద్దుతూ ఏపీలో తాడేపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాస్కు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ బాబుకి ఇక ముఖ్యంగా 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరుగుతాయి. రెండవ విడత మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 వరకు నిర్వహిస్తారు. బడ్జెట్ సమర్పణ ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. మల్లాది కలేరు ఇక అసైన్డ్ లెక్క తేలింది. రాష్ట్రంలో 22,52,340.3 ఎకరాల అసైన్ భూములు మొత్తం 15,87,201 అసైన్లకు కేటాయింపు. వివరాలు సేకరించిన సర్కార్ హైదరాబాద్ జిల్లాలో అత్యధికం అతి తక్కువ హైదరాబాద్లో క్రమబద్ధీకరణ స్వాధీనపై త్వరలో నిర్ణయం. ఇక మనకు ముఖ్యంగా శాస్త్రయుక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్థానము గాలికి గాలం వేస్తూ ఆకాశానికి రంగులద్దుతూ ఇక పండుగ వేళ కరోనా నిబంధనలు పాటించనంటూ ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషాల పండుగ సంక్రాంతి పంచాయతీల్లో 96.63% ఇంటి పన్ను వసూళ్ళు. ఇక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత హరీష్ గారు చెప్తున్నారు. ఇక చట్ట సభల్లోకి వెళ్ళను అంటూ చిరంజీవి గారు సినీ యాక్టర్ చెప్తూ ఉన్నారు. ఇక ఏపీ సీఎం దంపతులు సంప్రదాయ పంచకట్టుతో ఆదరణ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంట ఆనందాలు వెళ్ళి విరేయాలి. ఇక ఎవరు అడ్డొస్తే హామీలు అమలు చేయడం లేదు. రైతులకు ఉచిత ఎరువులు 100,000 రూపాయలకు రుణమాఫీ దళిత బంధు హామీలకు ఎవరు అడ్డొస్తే అమలు చేయడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఇంటి పార్టీ కోరుతూ ఉంది. ఇక ఎరువులు ఉచితంగా ఇస్తానన్నారు. ఏవి రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎరువులు ఉచితంగా ఇస్తామని 2017 ఏప్రిల్ 13న కేసీఆర్ చెప్పిన మాటలు 4 ఏళ్ళు దాటినా అమల్లోకి రాలేదని చెప్పిన మాటలను ఆయన విస్మరించారని శుక్రవారం ట్విట్టర్లో రేవంత్ పోస్ట్ చేశారు. సవాలు చేసి చర్చలకు రాకుండా తప్పించుకునే బదులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన తండ్రి ఇచ్చిన హామీలను అమలు చూడాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ప్రజారోగ్యంపై కేసీఆర్కు చిత్తుద్ది లేదంటూ డికే అరుణ గారు చెప్తున్నారు. బీజేపీ లీడర్ గారు ఇక పంట పొలాల్లో సంక్రాంతి వేడుక ఇక మాంసమే నైవేద్యంగా చింతలకుంట ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక ఆచారం. కోళ్ళు పొట్టేళ్ళు బలిచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు గోవుల కోసం కంట్రాల పండుగ. ఇక మనకు అయోధ్య రాముడు మధుర కృష్ణుడు అంటూ వార్త. ఆధ్యాత్మిక ప్రవచనాలకు మారుపేరు మల్లాది చంద్రశేఖర శాస్త్రి. ఇక ప్రవచన నిధి మల్లాది ఇక లేరంటూ మనకు ఒక పేజీలో వార్త రావడం జరిగింది. మళ్ళీ పులి కలకలం. తమునూరుపై ఎద్దుపై దాడి చేసి చంపిన వైనం
ట్రాకింగ్ కెమెరాలో రికార్డ్ అయిన కదలికలు. ఇక మాస్టర్స్ ఆఫ్ మైండ్ గేమ్ వ్యూహరచనలో అతి ఆరితేరిన బీజేపీకి షాక్ ఇచ్చేలా అఖిలేష్ ఎత్తులు. విడతల వారీగా చేరికలకు ప్లాన్ చేసి మైండ్ గేమ్ ఓబీసీలు దళితులను బీజేపీ అవమానిస్తుందని ప్రజల్లోకి బలమైన సందేశం పంపే ఎత్తుగడ. ఇక ఊగిసలాటలో ఉన్న నాయకులు నిర్ణయానికి వచ్చేలా ఎస్పీ బలపడుతుందని చాటి చెప్పే ప్రయత్నం. తద్వారా భారీగా వలసలకు ఆస్కారం. బీజేపీని ఆత్మనిర్భరించేలా మాస్టర్ ప్లాన్. ఇక 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా నిర్వహణ. జనవరి 31 వరకు ఎస్సీ గుడికి చేరిన మౌర్య సేని. ఇక మనం మరో 2 కోవిడ్ అవసరాలకు WHO ఆమోదం. ఇక మన కోడల నగలు భద్రపరచుకోవడం ప్రభుత్వం కానీ ఇక గబ్బీఎల్లో అంటూ మనకు ఒక వార్త. వారియర్స్ వైరస్ ఆరోగ్యంగా తిందాం హాయిగా ఉందామంటూ ఇక మనకు స్పెషల్ టెక్ ఆర్డర్ల ఆఫ్ బడ్జెట్ నుంచి కోరుకున్నది ఏమిటి? ఈ 3 రియల్టీ వృద్ధిలో ఆ 3 నగరాలే కీలకం. ఇది ప్లేటో బెటర్. ఇక ఉద్దరణలను పంపారు, కావాలన్నోళ్ళను ఆపారు. మల్టీ జోనల్ కేటాయింపులపై హెచ్ఎంఎల్ అసంతృప్తి. ఇక 370 జీవోను రద్దు చేయండి అంటూ నిరసనకారులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇది మనకు వార్తలు సాక్షులు వచ్చిన. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు. నా పేరు చిన్నకేశ్వరి.